నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ రేణు దేశాయ్ గారు ఈరోజు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆయనకి విశేష తెలిపారంట. సో మరలా కలుద్దాం అనే ఒక ప్రపోజల్ కూడా పెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తల్లో ఎట్లా ఉంది, నిజం ఎంత ఉందండి? అది ఏం క్రియేట్ చేస్తారబ్బా మీ వాళ్ళు అసలు? ఎందుకంటే ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా మారాడు. ఆయన గెలవడం కష్టం. ఆయన అసలు ఈ రెండు పడవల మీద ప్రయాణం చేస్తాడు. స్థిమితం లేదు. ఈ మధ్యకాలంలో ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చేసి ఛానల్స్లో నేను చూశాను ఇద్దరు ముగ్గురిని. ఆయన బయటికి కనబడేదంత నటన ఇట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొన్ని లక్షల మంది యాక్సెప్ట్ చేసే రియాలిటీని ఒక ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి నటన అని అంటే ఎట్లా? నెక్స్ట్, ఏ ఆడదైనా ఏ మగాడైనా విడిపోయినప్పుడు ఇవాళ రోజుల్లో మనం చూస్తున్నాం వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరిగింది కాబట్టి వాడికి నచ్చలేదంటే కోర్టులో విడాకులు కావాలి, లేదా చుట్టుపక్కల బంధువులకి మిత్రులకి వాళ్ళ మనసు అంగీకరించడం కోసం ఏదో ఒకటి చెప్పాలిగా. ఏం చెప్తున్నారు? వాడికి అసలు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, వాడికి మాట్లాడితే వీకెండ్ వస్తే తాగేస్తాడు, పట్టించుకోడు, లేదంటే ఇంకొంతమంది ఆడవాళ్ళు వాడు సంసారానికి పనికిరాడని చెప్పి ఉన్నవాడు ఉన్నారు. అంటే వాడి నుంచి తప్పించుకోవాలి అంతే, ఏదో ఒకటి. అట్లా చాలా గొడవలు అయ్యి విడిపోయినారు. అంటే ఊరికే అభిప్రాయ భేదాలు వచ్చిన దాన్ని విడిపోవడానికి ఏదో ఒకటి సాకు చెప్పాలిగా. దాన్ని మసిపూసి మారేడుగా చేసి దానికి మసాలా యాడ్ చేసి వాడు అలాగా వాడు ఇలాగా అని చెప్తారు. అలాగా చెప్పి తప్పించుకుంటారు. విడిపోయిన తర్వాత మరికొంచెం లేదండి వాడు కొద్ది కష్టం వాడితో, మరి వద్దులేండి అవన్నీ ఎందుకు కానీ వాడితో కష్టం అంటే ఆడు మంచి క్వాలిటీ చెప్పడానికి నో యాక్స్ మనసు అంగీకరించక, లేదంటే మంచివాడు అని చెప్తే నీకేం మాయరోగం వచ్చింది అలాంటి వాడు వదులుకున్నాను అంటారు కదా, అందుకు చెప్పక అలా ఉంటారు, అలా చెప్తూ ఉంటారు. బట్ ఈవిడ రేణు దేశాయ్ గారు ఎప్పుడు అలా చెప్పలే. బట్ ఏం విభేదాలు వచ్చాయో తెలియదు. కాకపోతే గౌరవంగా విడిపోయారు కాబట్టి ఇవాళ ఆయన ఒక కీలకమైన పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రేపు తెలిసిపోతుంది ఏంటి, ఏ క్యాబినెట్ ఇవ్వబోతున్నారు, ఆయన ఎంత కీలకమైన పదవిలో ఉండబోతున్నారు, ఆయన కలవడం కూడా ఎంత, ఎందుకంటే అటు బాబు గారిని మోడీ గారిని కలిపింది కూడా ఆయనేగా, అది అందరూ తెలిసిన వాస్తవమే కదా. సో అంత కీలకంగా ఉన్న వ్యక్తికి ఎంత మర్యాద వచ్చి అంత ఒక్కసారిగా స్టేజ్ అంత స్టేజ్ మీద కూడా బాబు గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కువగా కేరింత కొట్టారు. తర్వాత లోకేష్ గారు వచ్చినప్పుడు అలాగ అంత ఇదైనప్పుడు ఒక ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉన్న వ్యక్తి కదా, ఒక ఫోన్ చేసి విశేష చెప్తే తప్పే ఉంది, శుభాకాంక్షలు చెప్పుంటారు. బట్ దానికి మన వాళ్ళు ఇవన్నీ యాడింగ్ అని నా అభిప్రాయం. మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నారు, కలిసి శుభాకాంక్షలు కూడా చెప్పొచ్చుగా. దాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? మళ్ళీ ఆవిడ మళ్ళీ ఇంతో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది, మళ్ళీ వస్తారంటున్నారు. ఇట్లా రకరకాల ఇప్పుడు ఇంకా రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా ఆయనకి ఇట్లాంటి ట్రోల్స్ వల్ల ఆయనకి క్యారెక్టర్ కూడా మచ్చ. మేబీ కలిసి శుభాకాంక్షలు చెప్పొచ్చు కదా. ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారు. కొడుకు ఎలాగ ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటున్నాడు, మనం చూసాము నిన్న మొన్న వీడియోలో కూడా చూసాము. సో వచ్చి కంగ్రాట్స్ చెప్పి ఒకసారి ఆడే రా బాబు రమ్మన్నాడేమో, ఒకసారి వచ్చి నాన్న కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోమ్మా అనుకుంటే దాన్ని చాలా రోజులు ఇంత కలుస్తారేమో. అంతకుముందు ఆ పాప బర్త్డే కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినట్టు కూడా మనం వీడియోలు చూసాం కదా. ఇతను అక్కడికి వెళ్ళగా లేనిది, అప్పుడు ఇతను మరి ఫోన్ చేసి చెప్పినట్ట రేణు దేశాయ్ గారు నేను వస్తున్నాను మీతో కలిసి ఉంటానని చెప్పినట్ట కాదు కదా. అలాగే ఇది కూడా పిల్లల ఆనందం కోసమో లేదంటే ఎన్నో ఏళ్ళుగా కలిసి బతికిన మనిషి కాబట్టి ఒకసారి శుభాకాంక్ష చెప్పడానికి కూడా రావచ్చు. దాన్ని మనం కూడా విచిత్రంగా ఫోన్ చేసి డాష్ అంటే చూసేవాడికి ఒక రకమైన యాంగ్జైటీ అనమాట. ఏంటి ఫోన్ చేసి ఏంటి మళ్ళీ కలుస్తాం అనుకుంటున్నారా, మళ్ళీ ఆవిడ వచ్చేస్తుందా, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుందా, ఇవన్నీ ఒక రకమైన ఊహాగానాలు. బట్ ఆ స్థాయి వ్యక్తులు గౌరవంగా ఉంటారు, రెస్పెక్టబుల్గా ఉంటారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చెప్పడం మర్చిపోయాను. సుమంత్ ఉన్నారు, సుమంత్ను కీర్తిరెడ్డి మ్యారేజ్ చేసుకున్నారు. ఇంకా ఐడియా ఉందో లేదు అంటే తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారి సినిమా తొలి ప్రేమకి హీరోయిన్గా చేసిన కీర్తిరెడ్డి గారు సుమంత్ చేసుకున్నారు. బట్ వాళ్ళిద్దరు విడిపోయారు. విడిపోయాక సుమంత్ గారు అలాగే ఉండిపోయారు. అంటే నాకు తెలి వార్తల్లో తెలిసినంతవరకు ఆవిడ ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు, ఆవిడ సెటిల్ అయిపోయారు.
బట్ ఆవిడకి అంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఇప్పటికీ రిలేషన్స్ ఉన్నాయి. ఈయన మాట్లాడతాడు, ఆవిడే మాట్లాడుతుంది అంట, తప్పే ఉంది. మంచి మీద కలిశారు, మంచి మీద విడిపోయారు, దాంట్లో పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. అలాగే మంచి మీదే విడిపోయారు, వీళ్ళు అధికారికంగానే విడిపోయారుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా సందర్భాల్లో మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అని అంటే, నేను ఒక ఉంటుండగా ఇంకా దింపుకుని తెచ్చుకోలేదు కదా, ఒకరితో తెగదింపులు చేసుకున్నాక అధికారంగా విడిపోయాకే ఇంకోళ్ళు చేసుకున్నాను నేను అని కూడా చెప్పాడు. అలాగే ఆవిడ అధికారంగా విడిపోయిన తర్వాతే అప్పుడు మరలా వచ్చి హాయ్ బాయ్ లాగా ఉండొచ్చు కదా, తప్పే ఉంది. అలాగే శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చు రావడానికి ఇష్టపడి ఉండొచ్చు, వస్తారేమో రేపో మాపో, ఎందుకంటే మనమే చూస్తాం ఆ ఇంటికి వెళ్ళి గౌరవంగా శుభాకాంక్షలు చెప్పారని, లేదా అక్కడ శాఖ ఆఫీస్కి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పారని కూడా మనం చూస్తాం. అంతేగాని దీన్ని మనం అసభ్యంగా వేరేలాగా ట్రోల్స్ చేసే విధంగా అయితే మాట్లాడుకోకూడదు అని నా అభిప్రాయం. సార్, మరలా పవన్ కళ్యాణ్ గారు రెండు దేశాల గారు ఉండే దగ్గరికి వెళ్ళి ఒక రెండు రోజులు ప్రసాదం గడిపి రావచ్చు అంటారు. మళ్ళీ మీరు అలాగ తప్పుగా అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఇప్పుడు పిల్ల పాప బర్త్డే అయితే నాన్న కావాలి, నాన్నకాలం భారం చేస్తే ఇన్ఫార్మ్ చేస్తే ఈయన వెళ్ళి ఆమెకి కావాల్సిన అవన్నీ అరేంజ్ చేసి ఫుల్ఫిల్ చేసి వచ్చినట్టు కూడా మనం సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ చూసాం, పాప బర్త్డేకి వెళ్ళి వచ్చారన్నట్టుగా. ఆ తర్వాత ఈమె ఒక చరణ్ గారితో వేరే వాళ్ళది ఎవరిదో ఆడే ఫంక్షన్ కూడా పాప వచ్చి ఆడియన్స్తో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మాయి ఆద్య వచ్చిందని కూడా కొన్ని కొన్ని వీడియోస్లో చూసాం మనం. రిలేషన్స్ ఉన్నాయి. ఈయన కూడా పిల్లలు, ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళిద్దరు కదా. తండ్రిగా ఈయన బాధ్యత ఉంది, తల్లిగా ఆమె బాధ్యత ఉంది. ఆఫ్కోర్స్ తల్లిగా కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది కొంచెం పెద్ద అయ్యే వరకు. తర్వాత తండ్రిగా తండ్రి చేయాల్సినవన్నీ చేస్తారు. మనం చాలా దగ్గరలో చూస్తున్నాం. ఇప్పుడు మ్యాక్సిమం సో కాల్డ్ సెలబ్రిటీస్ హీరోయిన్లు వాళ్ళు చూస్తే బాలీవుడ్లో తల్లి ఒకరు తండ్రి ఒకరు వాళ్ళు ఎప్పుడో విడిపోయి ఉంటారు, బట్ ఎప్పుడైనా వాళ్ళు కలుసుకుంటే హాయ్ బాయ్ లాగా కూడా ఉంటారు. బట్ ఆ ఎఫెక్షన్ అలాగే ఉంటుంది వాడికి, ఏంటంటే ఇది నా కూతురు, నా కూతురు వరకు నేను బాధ్యత చూసుకోవాలి, దగ్గర చేర తీసుకోవాలని ఉంటారు. భార్య అంటారా, అది వేరే వాళ్ళని చేసుకుని నాకు సంబంధం లేదు, బట్ నా కూతురికి మాత్రం నేను పాటిస్తాను అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు అలా ఫీల్ అవుతారు. కొడుకు కోసమే ఆవిడ వేరే వాడితో పెళ్లి చేసుకున్నట్టుగా యాక్ట్ చేసి ఏది వాడి మొత్తానికి చేసింది. పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఇది అయి అవ్వకపోయినా వీళ్ళు కొడుకుతోనే వాళ్ళ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. బట్ అంతెందుకు విజయ నిర్మల గారు ఉన్నారు, అఫ్కోర్స్ లేరు. విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్, ఇప్పుడు కృష్ణ గారివి అది వేరు. బట్ వీళ్ళిద్దరూ చేశారు, పెళ్లి చేసుకున్నారు. అంత మాత్రం విజయ నిర్మల గారు కొడుకును వదులుకోలేదు కదా, ఆవిడనే తనని చూసుకుంది కదా బాగా. ఈవెన్ కృష్ణ గారు కూడా ఫాదర్ స్థానంలో ఉన్నారు, ఫాదర్ కాకపోయినా ఆయన కూడా బాగానే ఇది అయ్యారు కదా, కలిసే ఉండేవారు కదా. ఎవరు అభిప్రాయ భేదాలు వచ్చినా విడిపోతారు, అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. అంటే ఇవి కూడా నేనుకున్న విన్న వార్తల ప్రకారం చెప్పిందే ఇవన్నీ కూడా. కాబట్టి అలాగా ఒక తండ్రిగా ఆ బాధ్యత నిర్వర్తించాలి కాబట్టి నిర్వర్తిస్తారు. ఇక్కడ తల్లిగా ఉన్నప్పుడు వీళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంటే అది ఇప్పుడు అవన్నీ మూలాల్లోకి వెళ్తే ఆ విషయాలని మాట్లాడుకుంటే కొంతమంది దాన్ని ఏమంటారు, మనసు నొచ్చుకోవచ్చు, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినచ్చు. కాబట్టి ఫోన్ చేసి ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి, చాలా కీలకంగా మారిన వ్యక్తి కాబట్టి, ప్రధానమంత్రి ఇవాళ స్టేజ్ మీద చూస్తే స్వయంగా అన్నయ్యని పలకరి పరిచయం చేద్దాం తీసుకెళ్ళడానికి వెళ్తే ఆయనే నేనే వస్తానని చెప్పి చేపట్టుకొని వెళ్ళి చిరంజీవి పట్టుకొని చేతులు పైకెత్తి అవి మోదీ గారు అంటే, చిరంజీవి కూడా ఎంత గర్వంగా ఉంటుంది, అబ్బా ప్రధానమంత్రి మా తమ్ముడు ఎంత బాగా సన్నిహితంగా చేశాడు అని ఒక ఫీల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలా అంత స్థాయి ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక పరిచయం ఉన్న వ్యక్తిగా, గతంలో కలిసి బతికిన వ్యక్తిగా శుభాకాంక్షలు చెప్పొచ్చు. రేపు వచ్చి కూడా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పొచ్చు. దాంట్లో మనం వేరే దృక్కోణంలో మాట్లాడడం చూడడం అనేది సరికాదు. ట్రోల్స్ కొన్ని ఇబ్బందికరంగా అనిపిస్తుండే ఈ విషయంలో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.